ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల రణరంగం అన్ని పార్టీలు మోగుతున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగుదేశం జనసేన పార్టీ కూటమి అభ్యర్థుల ఎంపికకి శ్రీకారం చుట్టింది. అధికార ప్రకటన వెలువడకపోయినా అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ అధికార మీడియాలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సంబంధించి ఉంగుటూరు నియోజకవర్గం, తాడేపల్లి అంటే 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ అభ్యర్థుల్ని రంగంలో దించడానికి టీడీపీ జనసేన పార్టీ అధినేతలు ఒక నిర్ణయం తీసుకున్నట్టు మరి టీడీపీ అనుకూల మీడియాలో వచ్చిన కథనాలు అవి. మరి ఓవరాల్గా దాన్ని బట్టి ఒక అధికార ప్రకటనే రావాలి తప్ప అభ్యర్థులు 6 నియోజకవర్గాలు కన్ఫామ్ అని చెప్పి జనసేనకి భావించవచ్చు. ఇప్పుడు మనం ఉంగుటూరు నియోజకవర్గం టీడీపీ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి పచ్చమట్ల ధర్మరాజు గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఉంగుటూరు నియోజకవర్గంలో ఉమ్మడి రెండు పార్టీలు కలిసి భవిష్యత్తులు అంటే 2-3 రోజుల్లో రేపు బహుశా ఆదివారం నాడు జాబితాలు అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది కాబట్టి వారిని అడిగి తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ అండి ధర్మరాజు గారు, బాగున్నారా? ఏంటి నిన్న ఒక టీడీపీ అనుకూల మీడియాలో పేర్లు అధికారంగా ఒక విధంగా లీక్లు, అవే క్యాండిడేట్లు వాళ్ళే అవుతారు, నియోజకవర్గాలు అవే అవుతాయి. మరి ఉంగుటూరు నియోజకవర్గం తరపున మీరు పోటీలో ఉన్నారు, టీడీపీ జనసేన పోటీలోకి వెళ్తున్నప్పుడు మరి కాస్త నిన్న టీడీపీ వాళ్ళు కొంత డిఫర్ అయ్యి అత్యవసరంగా మీటింగ్ పెట్టుకున్నారు, కొంత ఆవేదనకు గురయ్యారు. మరి మీరు వాళ్ళు మాట్లాడిన సందర్భం ఏమైనా ఏర్పడిందా నిన్న ఇవాళ? మాకు ఏమైనా సరే ఇక్కడ జనసేన తెలుగుదేశం కలిపి వైఎస్ఆర్సీపీని ఓడించే తీసుకెళ్తాం. ఈరోజు కూడా అదే మాట, మాకు వచ్చిన వాళ్ళకు వచ్చిన మీ అందరం కూడా కలిపి వైఎస్ఆర్సీపీని ఓడిస్తామే తప్ప మా దాంట్లో ఎవరికి వచ్చినా వాళ్ళకి వచ్చినా మాకు వచ్చిందన్న ఎటువంటి తేడాలు లేవు. ఇద్దరు నాయకులు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అలాగే తెలుగుదేశం అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకునే నిర్ణయానికి మీ అందరం కట్టుబడి వెళ్తాం. వాళ్ళు కూడా అదే పద్ధతిలో ఉన్నారు, అందరం కూడా దీనికి ఎటువంటి సందేశం లేదు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఓడిపోవడం తథ్యం. ఇక్కడ అంటే నిన్న ఇదే సమయానికి గన్ని వీరాంజనేయులు గారు భీమడోలో పెద్ద మీటింగ్ పెట్టారు పార్టీ కేడర్తో. పొత్తు ధర్మాన్ని అంగీకరిస్తాం, గెలుపు ధర్మం కూడా చూడాలి కదా అని ప్రశ్నిస్తారు గన్ని వీరాంజనేయులు గారు. దానికి మీరు ఎలా స్పందిస్తారు? ఏదేమైనా సరే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరూ కలిపి గెలిచే టిక్కెట్లనే వారు వారికి కేటాయిస్తూ ఉంటారు. అందరినీ కూడా పొత్తులో ధర్మం ప్రకారం వాళ్ళు వెళ్ళి పద్ధతిని మీ అందరం కూడా శిరసావహిస్తాం. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఏ పార్టీ అయినా సరే ఈ ఉంగుటూరు నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో నెగ్గుతుంది. జనసేన అయినా సరే తెలుగుదేశం అయినా సరే ఇది 100% కరెక్ట్. మీరు కూడా చూస్తూ ఉంటుంటారు ప్రజల దగ్గర. దానివల్ల ఈ వైఎస్ఆర్సీపీని మేము ఓడించడమే లక్ష్యంగా జనసేన అలాగే తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరూ కూడా దానికి కట్టుబడి ఉన్నారు. ఏ గ్రామంలోకి వెళ్ళినా అదే వాతావరణంలో ఉంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ కావాలని అందరూ ఎదురు చూస్తున్నారు. అంతే తప్ప ఎవరికి కూడా ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు, పురపక్షాలు కూడా లేవని చెప్తున్నాను. ఉంగుటూరు నియోజకవర్గం మరి జనసేనకి అధికారికంగా ప్రకటన రాకపోయినా దాదాపుగా అధికార ప్రకటన లాంటిది మీడియాలో వచ్చిన కథనాన్ని బట్టి చూస్తే మరి జనసేన టికెట్ ఇవ్వడం వల్ల వైఎస్ఆర్సీపీ డబుల్ మెజార్టీతో గెలుస్తుందని చెప్పి వైసీపీ శ్రేణులు ప్రకటిస్తున్నారు, దాని మీద మీరు ఎలా స్పందిస్తారు? ఇదేం లేదు, అదంతా ఒక పొలిటికల్ డ్రామా. వాళ్ళందరికీ కూడా ఎవరికి ఇచ్చినా ఓడిపోతాం అన్నది వాళ్ళు జనసేనకి ఇచ్చినా తెలుగుదేశంకి ఇచ్చినా ఇక్కడ ఎవరు కూడా వైఎస్ఆర్సీపీకి ఇచ్చేటట్టు ఎవరు ముందుకు వచ్చినట్టు లేదు. ఎందుకంటే వాళ్ళు చేసిన ప్రభుత్వంలో అరాచకాలు అలాగే కేసులు ఇవన్నీ కూడా వాళ్ళు గుట్టుగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళని చూసి ప్రజలు భయపడే పరిస్థితిలో ఉన్నారు. ఒక రాక్షస పాలనలో ఎలాగైతే నివురు గప్పిన నిప్పులా ఉంటారో రాబోయే కాలంలో దాన్ని ప్రజలందరూ కూడా ఓటు ద్వారా వాళ్ళకి చూపెడతారు. ఆ ఓటు ద్వారానే వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళ పరిస్థితి ఏంటో అని. టీడీపీ ఉంగుటూరు న్యూస్ కూడా టీడీపీ నాయకులు కూడా అధికార ప్రకటన వచ్చిన తర్వాత మూకుమ్మడి రాజీనామాలు కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్పి ప్రకటన చేశారు. మరి మీరు ఎలా వాళ్ళకు కలుపుకునే విధానం ఏ విధంగా ఆలోచిస్తారు? 100% వాళ్ళు మా దగ్గర వాళ్ళు పెద్దన్న పాత్ర పోషిస్తూ మాకు వచ్చినట్టు అయితే వాళ్ళతో కలిపి వెళ్తాం. అలాగే వాళ్ళకు వచ్చిన మీ అందరం కూడా కలిపి ఏదైనా సరే మేము కలిపి ఎదరికి వెళ్తామే తప్ప మా పార్టీ నాయకులైనా తెలుగుదేశం పార్టీ నాయకులైనా
మా అధిష్టాన నిర్ణయం ప్రకారం అందరూ కట్టుబడే ఉంటాయి. పార్టీ నిర్ణయానికి కట్టుబడి వెళ్ళే పార్టీలు మా రెండునే, ఎందుకంటే రాష్ట్ర భవిష్యత్తు, ప్రజల భవిష్యత్తు కొరకే ఈ పొత్తు జరగడం జరిగింది. దీంట్లో భాగంగా ఏ నిర్ణయం అయినా సరే మీ అందరం కూడా కట్టుబడి ఉంటాం. ఇలాంటివి ఏంటంటే వైఎస్ఆర్సిపి కుళ్ళు కుతంత్రాల రాజకీయాన్ని చేస్తూ ఇలాగా ఒకరిని ఒకరిని విభజించు పాలించు అనే చేసే ఈ పార్టీ దాని ఉద్దేశం. దానికి ఎవ్వరం కూడా మనం బలి కాకూడదని మీ ద్వారా అందరినీ కోరుకుంటున్నాను. ఎలా ఉంది మీ ఉంగుంటూరు ప్రచారంలో? సరే, క్యాండిడేట్గా అధికారికంగా రేపుగా తెలుండు ఆటలేని పేరు ప్రకటన చేస్తారు. ప్రచార సరళి ఉంగుంటూరు నియోజకవర్గంలో మీరు ఉమ్మడి అభ్యర్థిగా, ఇన్ఛార్జిగా గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు స్పందన ఎలా ఉంది? అంటే ఇప్పుడు దాకా కూడా నేను అధికారికంగా ఎక్కడ ఉమ్మడి అభ్యర్థిని కాదు, నేను రెండు పార్టీల ద్వారా వైఎస్ఆర్సిపిని ఓడించే దిశగానే మా ప్రయత్నం జరుగుతుంది. దాన్నే మేము ప్రజల్లోకి బలంగా ఈ వైఎస్ఆర్సిపి అరాచకాలని ఎలా అయితే మనం ఎలాగైతే లాసిపోతున్నామో దాన్ని అంతా కూడా ప్రజలకు వివరిస్తూ వాళ్ళ యొక్క బాధల్ని కూడా తెలుసుకుంటూ మేము ముందుకెళ్ళటం జరుగుతుంది. వైసీపి అభివృద్ధిలో ఉంగుటూరుని అగ్రభాగాన్ని పెట్టాం, కావాలని ప్రతిపక్షాలు రాజకీయ ఉద్దేశంతో విమర్శలు చేస్తున్నారు తప్ప, వచ్చేది 24 ఎన్నికల్లో 1938 మెజార్టీతో గెలిచాం, డబుల్ మెజార్టీతో గెలవబోతుంది వైసీపీ నాయకులు. మీరు ఉంగుటూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా అంటే అభివృద్ధి అంటే ఏంటో ఒకసారి చెప్పాలి మీరే. అభివృద్ధి అంటే మనకి మా ఉద్దేశంలో విద్య, వైద్యం, రోడ్లు, తాగటానికి మంచినీళ్ళు, అలాగే మౌలిక వసతులు అన్నింటిని ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఇదంతా కూడా ఒక గ్రామీణ వాతావరణంలో ఉంటుంది ఉంగుటూరు నియోజకవర్గం. ఎక్కడా కూడా ఒక 50 పడకల హాస్పిటల్ ఎక్కడా కూడా లేదు, దాన్ని కూడా నిర్మించలేకపోయారు. అలాగే స్కూల్స్లో కూడా మాకు చాలా చోట్ల సరైన వసతులు కూడా లేవు. అలాగే రోడ్ల వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. జగనన్న కాలనీ పేదల కన్నీళ్ళు అనే కార్యక్రమం చేసాం. కాలనీల్లో ఎక్కడైనా సరే రోడ్లు కానీ నీళ్లు కానీ అలాంటి వసతి కల్పించలేదు. మేము ఈరోజు కూడా మా వాటర్ ట్యాంకుల ద్వారా మంచినీళ్ళు పంపిస్తున్నాం. వాళ్ళు మీరు పంపిస్తే అంటే బతిమాలిన వాళ్ళకి మేము 2-3 రోజుల దాకా కూడా మేము పంపించలేకపోయిన పరిస్థితి. ఎందుకంటే తాగటానికే మంచినీళ్ళు ఇవ్వలేని ఈ ప్రభుత్వం మేము ఎంతో అభివృద్ధి చేసామంటే అది ఎంతవరకు నమ్మసక్యంగా ఉంటుందో మీరే తెలుసుకోవాలి. అలాగే ఏదైతే ఇక్కడికి వచ్చి సాక్షాత్తు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను ఎక్కడ కూడా నెరవేర్చిన దాఖలాలు లేవు. వంతులను కడతా ఉన్నారు, అవన్నీ చేస్తామని చెప్పారు. ఆక్వాకి రూపాయినరకే కరెంట్ ఇస్తామన్నారు, అవి కొన్ని ఇస్తున్నారు కొన్ని ఇవ్వట్లేదు. వాళ్ళు చేసిన వాగ్దానాలు కూడా అంటే డైరెక్ట్ తెలిసి కూడా ఎక్కడ కూడా నెరవేర్చిన దాఖలాలు లేవు. దాన్ని బట్టి అభివృద్ధి అంటే మీరే చెప్పాలి. మరి మీరు అధికారంలోకి వస్తే మీరేం చేయబోతారు ఉంటారు కాంట్రాక్ట్? మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి కూడా త్రాగునీరు సమస్య లేకుండా వారి వారి గ్రామంలో క్షేత్రస్థాయిలో పరిశీలించి దాన్ని శాశ్వత పరిష్కారం అయ్యేటట్టుగా మా ప్రణాళిక ఉంటుంది. అలాగే రోడ్ల వ్యవస్థను కూడా తీర్చిదిద్దుతాం. అలాగే మనకి రైతులను కూడా ఆదుకునేటట్టు చేస్తాం. మీరు ఇంకోటి గుర్తుంచుకోవాలి, ఇక్కడ ఏ రైతులు కూడా మేము వరి ధాన్యం రైతులకి ఇదివరకు మార్చర్ అనే ఇలా అని రకరకాలు ఉంటే మేము కూడా రోడ్డుపై ధర్నాలు చేసి అన్నీ చేసాం. మేము అన్నీ కూడా రైతులు కూడా చాలా లాసిపోయారు. అదే మనకి హార్టికల్చర్లో డ్రిప్ ఇరిగేషన్ అని ఉంటుంది, ఆ డ్రిప్ ఇరిగేషన్ కూడా ఇప్పుడు దాకా కూడా వీళ్ళు ఇచ్చినవి లేవు. 3 సంవత్సరాల నుంచి కూడా ఎక్కడా కూడా రైతులను ఆదుకునలేదు. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వమే తప్ప రైతు నడ్డి విరిచేటట్టే ఈ ప్రభుత్వం యొక్క పనులు ఉన్నాయి. అలాగే ఈ వాతావరణం యొక్క ప్రకృతి వైపరీత్యాల్లో కూడా లాసిపోయిన వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దానికి తోడు వీళ్ళు చేసే పనులు ఎక్కడా కూడా రైతుకి లాభసాటిగా ఉండేట వ్యవహారం ఎక్కడ కూడా జరగట్లేదు. మీరు ఈ అన్నిటి మీద కూడా రైతుని లాభసాటి వ్యవసాయం చేసే దిశగా, అలాగే మనకి ఇక్కడ ఇండస్ట్రీస్ వచ్చే దిశగా, అంటే మీకు గతంలో చూసుకుంటే ఈ నియోజకవర్గంలో అనేక ఇండస్ట్రీలు చాలా వచ్చి ఉన్నాయి. ఇక్కడ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా దిశలో అయితే ఎక్కడా కూడా ఒక్క పరిశ్రమ కూడా ఏర్పాటు చేసింది లేదు. వ్యవసాయం అయినా పరిశ్రమ అయినా అభివృద్ధి ఎక్కడా కూడా జరగలేదు అని మీకు తెలియజేసుకుంటున్నాను. ఉంగుటూరు నియోజకవర్గంలో పచ్చమట్ట ధర్మరాజు గారు అంటే జనసేన పార్టీ ఇన్ఛార్జ్గా అందరికీ పరిచితులు, కానీ రాజకీయ అనుభవం లేదు. అలాంటప్పుడు జనసేన పార్టీకి టికెట్ ఇవ్వడం వల్ల ప్రజల్లో ఆదరణ లేదు అనేది టీడీపీ వాళ్ళు చాలా బ్రాహాటంగా మాట్లాడతారు నిన్న మీటింగ్లో. అంటే ఎవరు ఏం మాట్లాడుకున్నా మా జనసేన పార్టీ అధ్యక్షులు ఒకటే చూస్తారు, మట్టిలో మాణిక్యాలను వెలికితీసే దిశగా మా జనసేన అధ్యక్షుడు ప్రయత్నం. ప్రతి ఒక్కరిని కూడా రాజకీయంతో చేసి వాళ్ళ ద్వారా అక్కడ ఉన్న నియోజకవర్గాన్ని అభివృద్ధి పరిచే దిశగా, అంటే ఒక సామాన్యుని కూడా
ఎమ్మెల్యే చేసే స్థాయికి ఈ జనసేన పార్టీ కట్టుబడి ఉంది. అదేవిధంగా దాన్ని అందరూ రకరకాలుగా అనవచ్చు. అందరూ ఫస్ట్ వచ్చిన టైంలో అందరూ కొత్తగానే ఉంటారు. మా అధ్యక్షుడి లక్ష్యం ఒకటే, ఎటువంటిది లేకపోయినా మనకు అభివృద్ధి, ఆయనకి నచ్చినట్టు నియోజకవర్గాన్ని తీర్చిదిద్దగలగరనే నమ్మకం ఉంటే ఎవరినైనా సరే టికెట్ ఇచ్చి గెలిపించే దిశగా మా అధ్యక్షుల ప్రయత్నం ఉంటుంది. లాస్ట్ అండ్ ఫైనల్గా టీడీపీ జనసేన కలిసి ప్రయాణం చేయడానికి మీ ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుంది? టీడీపీ జనసేన కలిపి ప్రయాణం చేయడం అంటే ఇద్దరం ఒకటి, ఏది గెలిచినా కానీ ఉమ్మడి అభ్యర్థి గెలిచినట్టే. మేము ఇప్పుడు ప్రచారం చేసేది కూడా ఉమ్మడి అభ్యర్థి కిందే ప్రచారం చేస్తున్నాం. మా గెలుపులో వాళ్ళే ముఖ్య పాత్ర ఉంటుంది, అలాగే వాళ్ళు గెలిచినా మా పాత్ర కూడా ఉంటుంది. ఇద్దరం కలిస్తేనే గెలవగలం. ఎందుకంటే మనకి 2014లో కూడా మా జనసేన పార్టీతోనే మనకు గెలుపు అందడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా అదేవిధంగా ఇక్కడ జనసేన పార్టీ గెలవడం జరుగుతుందని మీకు తెలియజేసుకున్నాం. బీజేపీ పార్టీ కూడా ఇవాళ ఢిల్లీలో మంత్రాలు జరుగుతుంది, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. బీజేపీ కూడా పొత్తులోకి వస్తే మీ బలం పెరిగే అవకాశం ఉందా, తరిగే అవకాశం? ఏదేమైనా కలయిక వల్ల బలం పెరుగుతుంది తప్ప ఎక్కడా కూడా తగ్గదు. అలాగే ఏ కలయికలో అయినా ముందుగా మన ఉంగుటూరు నియోజకవర్గం అభివృద్ధి, అలాగే సంక్షేమంతో పాటు ప్రజలందరికీ కూడా కొనుగోలు శక్తి పెంచే విధంగా ఉంటుంది కార్యాచరణ. దాని గురించి అందరం కలిసి ప్రజల యొక్క భవిష్యత్తు, రాష్ట్రం యొక్క భవిష్యత్తు బాగుండే విధంగానే ఉంటుందని మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో మరి తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి కూటమిలో ప్రయాణాలు చేస్తున్నారు. ఉంగుటూరు నియోజకవర్గంలో దాదాపుగా 84 పైబడి గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేసిన జనసేన పార్టీ ఇన్ఛార్జి పచ్చమట్ల ధర్మరాజు గారు, మరి రేపు కానీ ఎల్లుండి కానీ అధికార ప్రకటన వచ్చిన తర్వాత టీడీపీ ఒక మాజీ ఎమ్మెల్యే, ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు గారు, టీడీపీ నాయకత్వాన్ని అందరూ కూడా కలుపుకుని ఉంగుటూరు నియోజకవర్గంలో అభివృద్ధికి నోచుకొని ఉంగుటూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్న వైఎస్ఆర్సీపీని 2024 ఎన్నికల్లో ఓడించడమే జనసేన టీడీపీ పార్టీ లక్ష్యం అంటున్నారు. మరి రానున్న రోజుల్లో ఏ విధంగా ఈ రెండు పార్టీలు అడుగులు వేస్తారు, విజయం వైపు ఏ విధంగా వెళ్తారో చూద్దాం. వీడియో జర్నలిస్ట్ సునీల్ కుమార్తో మాణిక్యరావు, ఎంటీవీ, ఉంగుటూరు నియోజకవర్గం. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో డిసెంబర్ 4వ తేదీ నుండి 23వ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్. ప్రతి 1499 రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే. అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు.